ఆంధ్రప్రదేశ్లోని రూరల్ తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమైందని, దానిని రక్షించాలని కోరుతూ పుదిపట్ల సర్పంచ్, రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి రూరల్లో తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమైందని, దానిని రక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం పుదిపట్ల గ్రామ సర్పంచ్, రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ తిరుపతి రూరల్ చెర్లపల్లి కోటలిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమైందని, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి తన స్వప్రయోజనాల కోసం సుందరీకరణ పేరుతో 100 కోట్లు ప్రజాధనం, తుడా నిధులు చెరువులో పోశారని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటి, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్డీఓకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువును రక్షించి నీటిని మళ్లించేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. 2 రోజుల ముందు నేను తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి నేను పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్డీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ దగ్గర, వీళ్ళ దగ్గర అంతా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా 48 గంటల్లో చెరువుని వెతికి పెట్టాలి, చెరువు చెరువుగా ఉంచాలా అనే దీంతో మేము వాళ్ళకి ఆల్రెడీ అర్జీ ఇచ్చాము. కానీ ఇప్పుడు 48 గంటలు పూర్తయింది, పూర్తయినా కూడా ఇప్పటివరకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కానీ, ఇరిగేషన్ సిబ్బంది కానీ, ఎవరు కూడా, పోలీస్ సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద పట్టించుకున్న పాపాన పోలేదు. అందరూ నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ ఆమరణ నిరాహారదీక్షకి కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించే పరిస్థితి లేదు, ఎటువంటి పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా ఒక పక్కన స్టామినా వేసుకొని మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం.